ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా పేర్కొంటున్న రాజ్యాంగ నిబంధన డెబ్బై నాలుగు ఒకటి అండి రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తాడు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తాడు డెబ్బై ఐదు ఒకటి భారత ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు భారత ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు రాష్ట్రపతి ప్రధాని రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు ప్రధాని రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు సెవెంటీ ఎయిట్ నీతి ఆయోగ్ కు ఎవరు అధ్యక్షత వహిస్తారు నీతి ఆయోగ్ కు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని ఎవరు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు ప్రధానుల వద్ద ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ఇద్దరు ప్రధానుల వద్ద ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి దేవీలాల్ రాజ్యసభ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు రాజ్యసభ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ ఉప ప్రధానిగా పనిచేసి ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు ఉపప్రధానిగా పనిచేసి ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని ఎవరు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య స్వామ్యవాద అలీన విధాన రూపశిల్పిగా అంతర్జాతీయవాదిగా గుర్తింపు పొందిన ప్రధాని ఎవరు నెహ్రూ ప్రజాస్వామ్య సామ్యవాద అలీన విధాన రూపశిల్పిగా అంతర్జాతీయవాదిగా గుర్తింపు పొందిన ప్రధాని నెహ్రూ వరకట్న నిషేధ చట్టాన్ని చేసిన ప్రధాని ఎవరు వరకట్న నిషేధ చట్టాన్ని చేసిన ప్రధాని నెహ్రూ పంచశీల ఒప్పందం ఏ దేశాల మధ్య కుదిరింది పంచశీల ఒప్పందం భారత్ చైనా మధ్య కుదిరింది జై జవాన్ జై కిసాన్ నినాదకర్త ఎవరు జై జవాన్ జై కిసాన్ నినాదకర్త లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాని ఎవరు తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఇందిరా గాంధీ గరీబ్ హటావో అనే నినాదం ఇచ్చిన మంత్రి ఎవరు గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన మంత్రి ఇందిరా గాంధీ భారత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఏ సంవత్సరంలో సిమ్లా ఒప్పందాన్ని కూర్చుకున్నారు భారత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఏ సంవత్సరం సిమ్లా ఒప్పందాన్ని కూర్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రధాని మురార్జీ దేశాయ్ ఎక్కువసార్లు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఎక్కువసార్లు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి ఎవరు పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి చరణ్ సింగ్ బికారీ హఠావో నినాదం ఇచ్చిన ప్రధాని ఎవరు రాజీవ్ గాంధీ బికారి హఠావో నినాదం ఇచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ ఏ ప్రధాని కాలంలో పాకిస్తాన్తో మూడు మైత్రి ఒప్పందాలు త్రిమైత్రి ఏ ప్రధాని కాలంలో పాకిస్తాన్తో మూడు మైత్రి ఒప్పందాలు త్రిమైత్రి కుదిరాయి రాజీవ్ గాంధీ భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని రాజీవ్ గాంధీ అండి రాజీవ్ గాంధీ భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని రాజీవ్ గాంధీ ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం